హాయ్, తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠంగా చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారు, తిరుమల కొండలు వెలవెలపోతాయి భక్తులు లేక అనేటువంటి విషయాన్ని ఆయన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం ఇప్పుడు నిజమవబోతుందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే టోటల్గా భక్తులు రాకుండా ఘాట్ రోడ్లను మూసివేశారు. కాలినడక మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. భక్తుల్ని పైనుంచి తిరుమల నుంచి అందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అత్యవసర సమావేశం అయిన తర్వాత నిర్ణయం తీసుకుంది. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఇప్పట్లో దర్శనాలకు సంబంధించి అనుమతి లేదు. కైంకర్యాలు మాత్రం యథావిధంగా అక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతాయి. పండితులు అక్కడ చేస్తారు, అక్కడ ఉండేటువంటి ధర్మకర్తలు మిగతా కార్యక్రమాలను చేస్తారని చెప్పారు. అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదానికి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ గమనిస్తే బ్రహ్మంగారు ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం నిజం అవుతుంది అనే దానికి బలంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి నిర్ణయం కనిపిస్తూ ఉంది. తిరుమల కొండలు భక్తులు లేక వెలవెల పోతాయి అనేటువంటి విషయాన్ని ఆయన ఆనాడే కొన్ని శతాబ్దాల క్రితం చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కానీ మిగిలినటువంటి ఆలయాలు, ప్రముఖ ఆలయాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. కాళహస్తిలో కూడా రాహుకేతు పూజలను కూడా క్లోజ్ చేయడం జరిగింది. అలాగే శ్రీశైలంలో కూడా, శ్రీశైలంలో కొన్ని మొత్తం కూడా ఘట్టాలను మూసివేయడం జరిగింది, స్నాన ఘట్టాలను కూడా. సో ప్రముఖ ఆలయాలన్నీ కూడా ఇప్పుడు మూసివేస్తున్నారు, భక్తులు రావద్దంటున్నారు. మరోవైపు గుమికూడి ఎవరు ఉండొద్దని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చినటువంటి ఒక భక్తుడికి కరోనా పాజిటివ్ ఉందని చెప్పి గుర్తించారు. ఆయన వారణాసి నుంచి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చి అక్కడ పడిపోయారు, స్పృహ తప్పి. దాంతో టెస్ట్ చేసినతో కరోనా పాజిటివ్ బయటపడింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. భక్తులను పైనుంచి కిందకు పంపిస్తున్నారు, నానా రకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు భక్తులు. మరోవైపు రేపటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందుబాటులో లేదు. కలియుగ వైకుంఠం బ్రహ్మంగా చెప్పినట్లు వెలవెళ్ళపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. కాలజ్ఞానం నిజం కాబోతుందా, కాలజ్ఞానం నిజం అవుతుందా అనే దాని మీద మీరు ట్రోల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.